బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రచార జాథా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా సీపీఎం పార్టీ కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వైత్రిక విధానాలను అవలంబిస్తుందని, కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవాలనే ఆలోచనను పక్కన పెట్టి కార్పొరేటర్లకు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని అంబానీలకు దారాదత్తం చేస్తూ పోతుందని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించామని చెప్పారు. ఏది అమలు కాలేదు. దేశ భక్తిని ముసుగులో ఉండి మతాలు కులాలు మధ్య చిచ్చు పెట్టడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఉద్వాసన పలకాలని తెలిపారు. ఇవాళ నెలకి 140,000 కోట్ల రూపాయలు ప్రజల జేబుల నుంచి పన్నుల రూపంలో జిఎస్టీ రూపంలో వసూలు చేస్తున్నారు. అట్లనే ప్రపంచం మొత్తం ముడి చమురు ధరలు తగ్గుతూ ఉన్నా మన భారతదేశంలో తగ్గట్లేదు. గ్యాస్ సిలిండర్ ధర నరేంద్ర మోడీ రాబోయేటప్పుడు 450 రూపాయలు ఉన్నది, ఇవాళ 1,150 రూపాయలకి చేరింది. చిన్నపిల్లలు తాగే పాల దగ్గర నుంచి చివరికి దక్షిణ తర్వాత శ్మశానంలో వాడేటువంటి వస్తువుల దాకా ప్రతి దాని మీద జిఎస్టీ పేరుతోటి పన్నులు గుంజుతూ ఉన్నారు. ఈరోజు రైతాంగం పండించినటువంటి పంట గిట్టుబాటు ధరలేక మాగాయిని పండించినటువంటి రైతులు మాగాయిని రైతం మానుకొని ప్రాకుహాడని అంటున్నారు. ఇదే జరిగితే భవిష్యత్తులో ఆహార సంక్షోభం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. గత 3 సంవత్సరాలుగా కోవిడ్ తోటి ప్రజల ఆదాయాలు పడిపోతుంటే, ఉపాధి అవకాశాలు తగ్గిపోతుంటే, నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంటే ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోకుండా ప్రజల మీద భారాలు వేసి పన్నుల రూపంలో 100,000 కోట్ల రూపాయలు గుంజి వీటన్నింటినీ సిద్ధి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడతా ఉంది.